మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాయిరెడ్డి ఫోటోలను దగ్ధం చేశారు. విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయిరెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటమరెడ్డి అనసూయమ్మగారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమయాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10:00 నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ డిలోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటమరెడ్డి కుటుంబ సభ్యులు.